హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లియో హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బయో సీఈఓ లక్ష్మీనారాయణ గారు లక్ష్మినాయణ గారు నమస్తే నమస్తే సో లక్ష్మీనారాయణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైం ఇచ్చారు చాలామంది చాలా రకాలైన కామెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మళ్ళీ ఇప్పుడు ఇంకా కొన్ని కామెంట్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి మనం అడిగి తెలుసుకుందాం సో మనం చూస్తే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చాలా జనరల్గా అంటే దీన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తుందే లేట్గా తినడం అనుకోండి లేకపోతే వర్క్లో పడి అసలు దాన్ని పట్టించుకోకపోవడం అనుకోండి లేదు టైంకి తిన్న వాళ్ళకి కూడా ఒకటి కామన్ ప్రాబ్లం ఒకటి ఉంది అదేంటంటే అసిడిటీ అండ్ గ్యాస్ సో అసలు వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీటి రావడానికి గల కారణాలు ఏంటి జనరల్గా తేంపులు రావడం ఆహారం తీసుకున్న వెంటనే పైకి బయటకు వచ్చేట్లు అంటే వామిటింగ్ అవుతున్నట్లు అనిపించడం ఓకే అలాగే ఇక్కడ చెస్ట్లో పెయిన్ లాగా మంటలాగా అనిపించడం ఈ మంటతో పాటు బయటికి గ్యాసెస్ రిలీజ్ అవ్వటం అంటే కీల్ తేంపులు అంటాం తేంపులు రావటం ఈ సమస్య దాంతో పాటు తలనొప్పి తీవ్రమైన తలనొప్పి రావడం స్టమక్ పెయిన్ బ్లోటింగ్ అంటే పొట్ట బాగా పట్టేసినట్లు ఉండటం ఇది పొట్ట బాన పొట్టలాగా తయారవటం ఇలాంటి సమస్యల్ని మనం హైపర్ ఎసిడిటీ అంటాం ఓకే ఈ హైపర్ ఎసిడిటీని ఆయుర్వేదలో ఆమ్లపిత్ అంటారు ఈ ఆమ్లపిత్ రెండు రకాలుగా ఉంటుంది ఊర్ధవ ఆమ్లాపిత్ అదోగా ఆమ్లాపిత్ అని సో ఈ లక్షణాలనే మనం ఆమ్లాపిత్ అంటాం దీన్ని జిఆర్డి అని కూడా అంటారు సో యాక్చువల్గా ఈ సమస్యల్ని ఫేస్ చేయటం చిన్నపిల్లల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి అలాగే వృద్ధుల వరకు ఏ ఒక్కరిలో ఎగ్జెంప్షన్ లేదు అవును సో దీనికి కారణాలు ఏవంటే మీరు అన్నట్లు సరైన ఆహార అలవాట్లు లేకపోవడం ఓకే సో మనం ఆహారం తీసుకునేటప్పుడు మొబైల్ చూడడం కానివ్వండి లేదా టీవీలో సీరియల్స్ కానివ్వండి ప్రోగ్రామ్స్ చూడటం కానివ్వండి ఇలా కాకుండా మనం తీసుకునే ముందు ఆహారం తీసుకునే ముందు రిలాక్స్డ్గా కూర్చొని ఓకే ఒక టూ మినిట్స్ రిలాక్స్డ్గా కూర్చొని ఆ రిలాక్స్డ్ కూర్చున్న తర్వాత మెడిటేషన్ కానివ్వండి లేదా కూల్గా ఫుడ్ తీసుకోవడం మొదలు పెడితే ఇక్కడ ఈ బ్రెయిన్ కొన్ని రసాయనాలను రిలీజ్ చేస్తుంది ఓకే అంటే ఈ సలైవా లో మనం తీసుకునే ఫుడ్ ఈ సెన్స్ ఆర్గాన్ ద్వారా ఆటోమేటిక్గా బ్రెయిన్కి ఒక సెన్స్ వచ్చేస్తుంది సో మనం తినేది ఏంటి దానికి ఎలాంటి రసాయనాల్ని రిలీజ్ చేయాలి సో మనం సాత్విక ఆహారం తీసుకుంటున్నామా హార్డ్ ఫుడ్ తీసుకుంటున్నామా దాన్ని బేస్ చేసుకొని బ్రెయిన్ కొన్ని రసాయనాలు రిలీజ్ చేస్తుంది యాక్చువల్గా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మనం ఆ ఫుడ్ని ఆస్వాదిస్తూ ఆ టేస్టు ఆ స్మెల్ మనం ఆస్వాదిస్తూ మనం ఫుడ్ తీసుకోవటం వల్ల నోట్లోనే ముద్ద ముప్పై రెండు సార్లు దాన్ని నమలాలి ఓకే ముప్పై రెండు సార్లు దాన్ని నమలడం వల్ల మనం థర్టీ పర్సెంట్ డైజెషన్ నోట్లోనే జరుగుతుంది ఓకే ఈ థర్టీ పర్సెంట్ డైజెషన్ నోట్లో జరిగి ఆటోమేటిక్గా ఈ ఫుడ్ పైప్ ద్వారా మన స్టమక్లోకి ఫుడ్ వెళ్ళిపోయి ఈ వెళ్ళిపోయిన వెంటనే వాటర్ పడకూడదు జనరల్గా ఇక్కడ టెక్నిక్ ఏముందంటే తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తీసుకోకూడదు అలాగే తిన్న తర్వాత వన్ అవర్ వరకు వాటర్ తీసుకోకూడదు ఓకే జనరల్గా ఇక్కడ జటరాగ్ని మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్కి అంటే రసాయనాలు ఆటోమేటిక్గా ఆ జీర్ణ రసాయనాలు జీర్ణక్రియని స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం వాటర్ మనం తీసుకోవటం వల్ల అధిక మొత్తంలో వాటర్ తీసుకోవటం వల్ల కొంతమంది ఏమంటే కూల్ వాటర్ తీసుకోవటం కూల్ డ్రింక్స్ తాగడం ఇలాంటి ఫుడ్ హ్యా హ్యాబిట్స్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ జటరాగ్ని ఈ ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి బదులు ఆ చల్లని వాటర్ కానివ్వండి లేదా కూల్ వాటర్ ఈ వాటర్ పట్టడం వల్ల జటరాగ్ని పలసబడిపోతుంది ఓకే జటర రసాలు పలసబడిపోయి ఆ డైజెషన్ సరిగా జరగదు దీనివల్ల ఏమంటే వన్ నాట్ సిక్స్ డిసీజెస్ వస్తాయి ఓకే వాటిల్లోంచి వచ్చింది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నట్టు అలాగే ఎస్టి ఇలాంటి సమస్యలన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక చిన్న విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంది అదేంటంటే ఇప్పుడు చాలామంది కూడా తింటూ నీళ్లు తాగుతూ ఉంటారు అండ్ కొంతమంది ఏమో పెద్దలు చెప్తుంటారు మొత్తం తిన్న తర్వాత నీళ్లు తాగాలి అంటారు సో అసలు ఈ రెండు ప్రాసెస్లో అసలు ఏది కరెక్ట్ అంటారు ఇది చాలా కామన్ డౌట్ అడుగుతూ ఉంటారు అసలు మనం తింటూ వాటర్ తాగడం కరెక్టా లేకపోతే తిన్న తర్వాత వాటర్ తాగడం కరెక్టా మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఈశ్వర్ గారు యాక్చువల్గా వాటర్ ఎప్పుడైనా సరే మనం ఫుడ్ అంటే లంచ్ చేయడానికి బిఫోర్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటే ఓకే కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి అంటే ఐఎమ్ రెడీ టు డైజెస్ట్ అనేది అర్థమైపోతుంది బాడీ స్టమక్ సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోరు వాటర్ తాగి తిన్న తర్వాత వన్ అవర్ తర్వాత వాటర్ తాగితే ఓకే అసిడిక్ కానీ గ్యాస్టిక్ కానీ అవ్వకుండా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి పనిచేస్తుంది ఎప్పుడైనా గొంతు పట్టుకుంది లేదా ఇప్పుడు మనం కర్రీతో తిన్నాం నెక్స్ట్ పెరుగుకెళ్ళాలి కొంచెం చేంజ్ కోసం నాలుకి రుచి తెలియడం కోసం కొంచెం వాటర్ తీసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఇది అధిక మొత్తంలో వాటర్ తీసుకోవటం వల్ల ఇది గ్యాస్టిక్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది ఓకే అయితే పరం ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి చూస్తే యుక్త వయసులు అంటే ఎవరైతే యంగ్ పీపుల్లోనే ఎక్కువ అంటే మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారు అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఏ జాబ్లో అయినా సరే కరెక్ట్ లంచ్ టైంకే తినే వెసులుబాటు ఎక్కడా లేదు సో మూడవుతుంది నాలుగవుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎసిలిటీ నుంచి ఈ గ్యాస్ నుంచి ఏమన్నా ఒక చిన్నపాటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాళ్ళ కోసం జనరల్గా ఇది ఎందుకు జరుగుతుంది అంటే కొంతమంది మార్కెటింగ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ టార్గెట్స్ అని వాళ్ళ బాస్ నుంచి ప్రెజర్ ఎక్కువ ఉంటాం దీనివల్ల జనరల్గా ఎప్పుడైనా సరే ఈ ప్రెజర్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఎస్డీకి ప్రాబ్లం వస్తుంది ఎప్పుడు కూల్గా ఉండాలి ఓకే కూల్గా ఉంటే డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అలాగే మనం తీసుకునే ఫుడ్ త్రీకో ఫోర్కో తీసుకోవటం వల్ల ఈ లోపు యాక్చువల్గా రెగ్యులర్గా వన్ టూ తీసుకునే వాళ్ళు త్రీ ఫోర్ అయితే ఈ గ్యాప్లో యాసిడ్స్ రిలీజ్ అయిపోయి ఎసిడిక్ ఫామ్ అయిపోయి తలనొప్పి వస్తుంది చాలామందికి ఓకే ఇలాగే ఈ ఫుడ్ పైప్ ద్వారా ఆటోమేటిక్గా మంట ఇక్కడ చెస్ట్లో పెయిన్ రావడం మంటలాగా రావడం ఇలా గ్యాసెస్ వాళ్ళకి తెలియకుండానే మౌత్ లోంచి కూడా రిలీజ్ అవుతుంటాయి కొంతమందికి ఇంకా ఏమంటే వాయులు రిలీజ్ అవుతుంటాయి వాయులు కూడా ఎలా కొన్ని సైలెంట్గా స్మెల్ వస్తాయి కొంతమందికి కొంతమందికి అని సౌండ్ రావటం ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు సో ఈ అపాయన వాళ్ళు రిలీజ్ అవ్వటం ఈ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది మీరు అన్నట్లు యంగ్ పీపుల్లోనే ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు ఏమంటే డ్రై ఫ్రూట్స్ లేదా ఫ్రూట్స్ ఆ తీసుకునే ఫుడ్ కూడా సాత్విక ఆహారం ఉండేది తీసుకుంటే ఏదైనా చిన్న చిన్న నాన్ వెజ్ కూడా చిన్న జంతువుల నుంచి తీసుకోవటం ఇలాంటివి జరిగేది ఇంతకుముందు ఆహారం ఇప్పుడు అలవాట్లు ఏమంటే పిజ్జా బర్గర్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ బాగా డీప్ ఫ్రై ఎక్కువ మసాలాలు కలర్స్ ఈ యాడెడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా బాడీలో డైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది దీనివల్ల స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం అలాగే ఫైబర్ ఫుడ్ లేకపోవడం ఈ సమస్యతో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఓకే సో ఈ విత్త వయసులో ఎందుకు వస్తుంటే యాక్చువల్గా ఎక్కువ పిత్త దోషాలు ఎక్కువగా ఉంటాయి యుక్తంలో ఉన్నవారికి యంగ్ పీపుల్కి పిత్త దోషాలు ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ శిశిర ఋతువు వస్తుంది శిశిర ఋతువులో సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలో పిత్త దోషాలు అంటే పిత్త స్వభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి యువకులు వీలైనంత వరకు ఎక్కువ మంది ఓకే తినేటప్పుడు వాటర్ తీసుకోకుండా ఉంటాం ఇలాగే తిన్న వెంటనే వాటర్ తీసుకోకుండా ఉంటాం అలాగే సాఫ్ట్ ఫుడ్ అలవాటు చేసుకోవడం స్పైసీ లేకుండా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రీన్ టేబుల్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవటం కరేలా అంటే కాకరకాయ కానివ్వండి మనకి సొరకాయ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా వాడుకోవటం వీటి వల్ల అలాగే వాటర్ కూడా సఫిషియెంట్ వాటర్ ఓకే వాటర్ కూడా మంచిగా వాటర్ తీసుకోవటం ఇలా చేయటం వల్ల యువకుల్లో ఈ పిత్త సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే అయితే మనం చూస్తే కనుక ఇప్పుడు రీసెంట్గా అంటే మనం గతంలో ఈ ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అండి అయితే ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళలో కూడా ఇది ఒక మేజర్ ప్రాబ్లం కింద కరోనా వచ్చి తగ్గిన వాళ్ళలో కామన్ అయిపోయింది ఈ ఎసిడిటీకి సంబంధించిన గ్యాస్ ప్రాబ్లమ్స్ అవన్నీ సో అసలు దీనికి ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉన్నాయి యాక్చువల్గా కరోనా వచ్చిన వాళ్ళకి కానివ్వండి లేదా కరోనా రాకుండా ఈ లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని మన ఎదిరింటోడికి వచ్చింది మన పక్కింటి వచ్చింది నా బంధువుల్లో ఒకరు చనిపోయారు ఇలా ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కువగా దాని గురించి తీవ్రంగా ఆలోచించి న్యూస్ పేపర్స్లో కానివ్వండి లేదా న్యూస్ ఛానల్స్లో కానీ ఇవన్నీ చూసి ఎక్కువగా మెంటల్ ప్రెస్ ఎక్కువైపోయి ప్రెషర్ ఎక్కువైపోయింది ఈ ప్రెజర్ వల్ల ఆటోమేటిక్ ఏమంటే ఆ జీర్ణరసాలు రిలీజ్ అవ్వటం కూడా కష్టం అయిపోయింది ఏదో అడావుడిగా తినేయడం ఎక్కువగా ఈ మధ్య కాలంలో వెజ్ ఎక్కువగా తీసుకుంటే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది దానివల్ల రోజు నాన్ వెజ్ తినటం ఈ స్పైసెస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎస్డిక్ నేచర్ ఎక్కువ ఉండి ఆటోమేటిక్గా ఎస్డిక్ ఫామ్ అయిపోయి వీళ్ళకి ఈ ఫుడ్ పైప్ ద్వారా మంట రావడం ఇలాగే తేంపులు రావటం ఈ సమస్య కొంతమందికి అయితే బాణ పొట్టలాగా ఉంటుంది బాణలాగా ఉంటుంది పొట్ట ఈ టైట్గా ఉండిపోతుంది సో ఇవన్నీ సమస్యలు అయిపోతున్నాయి ఈ కరోనా తగ్గిన తర్వాత చాలామందికి ఎజ్డిక్ ప్రాబ్లం జరుగుతుంది ఎజడిక్ నేచర్ ఎక్కువైపోతుంది ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకోను కానివ్వండి స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకోవటం ఈ యూట్యూబ్లో వీటిలో చూసి చాలా మెడిసిన్ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మెడిసిన్ ఎక్కువ పట్టడం వీటి వల్ల డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చేస్తుంది సో దానివల్ల ఎక్కువ ఈ ఎసిడిక్ ప్రాబ్లం ఎక్కువైపోయి హైపర్ ఎసిడిటీ అయిపోతున్నారు ఈ హైపర్ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జనరల్గా కొంతమంది అంటే యాంటాసిడ్స్ ప్యాంట్లోజిను ఇలాంటివి ఎక్కువ వాడటం వీటిని వాడటం వల్ల ఏమంటే ఈ ఎసిడిక్ కొంతకాలం వాడితే పర్లేదు లాంగ్ రన్లో వాడటం వల్ల కూడా ఈ కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడే అవకా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దీనివల్ల మనం విముక్తి పొందాలి అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలి ఫుడ్డు చేంజ్ అవ్వాలి అలాగే మన నేచర్ అంటే లైఫ్ ఇప్పుడు మనం తీసుకునే అలవాట్ల హ్యాబిట్స్ కూడా చేంజ్ అవ్వాలి ఓకే దీంతోపాటు మనకి బయోస్వ ఉదర సువర్ణ వాటి అని ట్యాబ్లెట్స్ దొరుకుతాయి బయట మార్కెట్లో అలాగే మనకి భూనింబాది కాడ అని దొరుకుతుంది ఓకే భూనింబాది కాడ బయోస్వ వారి ఉదర సువర్ణ వంటి ట్యాబ్లెట్స్ కనుక రెగ్యులర్గా ఒక ఫార్టీ డేస్ కనుక వాడితే దీనివల్ల ఉన్న హైపర్ ఎసిడిటీ నుంచి మనం బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే అలాగే మార్కెట్లో ఆయుర్వేదంలో అవిపత్తిక చూర్ణ లేదా లఘుసు సేకరసు ఇలాంటివి వాడుకోవచ్చు అలాగే సొంఠి ఒక పావు చెంచొంఠి దాంట్లో ఒక అర స్పూన్ మిశ్రీ అంటే కలకండ అంటాం అవును ఆ కలకండ రెండు మిక్స్ వేసుకొని ఉదయాన్నే తీసుకోవటం వల్ల కూడా ఈ అసిడిటీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఓకే అయితే మనం ఈ అసిడిటీకి సంబంధించి మనం ఒకవేళ ఇప్పుడు చూస్తే ఇది ముదిరితే మీకు ఏది అల్సరు ఆ తర్వాత క్యాన్సర్ వరకు కూడా వెళ్ళే ప్రమాదం కూడా ఉంది సో దీనికి ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన చిట్కాలు సింపుల్గా న్యాచురల్గా అంటే చాలామంది ఏంటంటే కొంతమంది వైద్యం చేయించుకోలేకుండా అలాంటి వాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళకి అంటే కంప్లీట్ వాళ్ళకి గ్యాస్తో బర్న్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి డాక్టర్ జనరల్గా చాలామందికి ఏమంటే అసిడిటీ గ్యాస్ ప్రాబ్లమే కదా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకొని వేసుకుంటే తగ్గిపోతుంది ఆ ట్యాబ్లెట్ని వన్ వీకా టెన్ డేసా అంతవరకు వాడితే పర్లేదు ఈను అని ఇలా వాడుతూ ఉంటారు ఒక సర్టెన్ టైం వరకు వాడితే పర్లేదు దీన్ని ఇలాగే ఓ కంటిన్యూ చేస్తుంటారు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఇలా కంటిన్యూ చేయటం లేవంటే ఓవర్ ద పీరియడ్ కాంప్లికేషన్స్ చాలా వస్తాయి మీరు అన్నట్లు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అసిడిక్ ఎక్కువైపోతే ఆటోమేటిక్గా పెయిన్స్ ఎక్కువైపోయి చివరి వరకు ఆ సమస్య చివరి వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోకుండా దాన్ని అలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఇప్పుడు దాన్ని ఆదిలోనే మనం డాక్టర్ గారిని కలిసి ఓకే అది అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేసుకొని దేనివల్ల వస్తుంది సమస్య ఏంటి దాంట్లో కారణాలు ఏంటి తెలుసుకొని ఆ డాక్టర్ గారి సలహారి మేరకు ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకొని చక్కగా ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఓకే ఈ అసిడిటీకి ఈ అసిడిటీ జనరల్గా ఇంట్లో గృహ చిట్కాలు కూడా కొన్ని ఉన్నాయి ఓకే దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు సో కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా అసిడికి ఈ సమస్యలు నేను చెప్పిన సమస్యలన్నీ కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఈ ఉదర సువర్ణ వాటి ట్యాబ్లెట్సు అలాగే భూనింబాది కాడ దీన్ని కాంబినేషన్ చేసుకొని తీసుకుంటే ఒక ఫార్టీ డేసు ఓకే సమస్య సాల్వ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు ఫైనల్గా మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది హజ్డికే కదా లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా అని అశ్రద్ధ చేయకుండా అందుబాటులో ఉన్న డాక్టర్ని మీ ఫ్యామిలీ డాక్టర్ని కలిసి దానికి అవసరమైన మెడిసిన్ అలాగే టెస్టులు చేయించేసుకొని అవసరమైన మెడిసిన్ తీసుకొని ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా అందుబాటులో ఉన్న డాక్టర్ని కలిసి మెడిసిన్ తీసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో వీఆర్ చూసారు కదా ఇది వాళ్ళ ఎపిసోడ్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ లియో హెల్త్ సైనింగ్ ఆఫర్ టుడే దిస్ పెద్ద కేసు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి